ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీజేఐకి లేఖ రాయించాలని సూచించారు. హైదరాబాద్లోని శాసనసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ మున్గోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి తెరలేపాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో ఈ ఘటన జరిగిందన్నారు. మున్గోడు శాసనసభ ఉప ఎన్నికకు సంబంధించి ఇంతవరకు కేవలం స్థానిక నాయకుల కొనుగోలు మాత్రమే కొనసాగుతుంది. ఇప్పుడు స్థానిక నాయకుల కొనుగోలుతో పాటుగా ఏకంగా చట్టసభకు ఎన్నికైనటువంటి ఒక టీఆర్ఎస్ శాసనసభ్యుల కొనుగోలు ప్రక్రియ కూడా తెరపైకి రావటం అంటే చూస్తుంటే రాజకీయ వికృత క్రీడకి ఏదైతుందో పరాకాష్ట కనబడుతుందని చెప్పంటున్నా. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాకుండా నీతి బాహ్యమైనటువంటి చర్యగా పరిగణించక తప్పదని చెప్పంటున్నా. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని ఒక నీతి నిజాయితీతో పారదర్శకమైనటువంటి ఒక పాలన కొనసాగుతుందని చెప్పి భావిస్తే తెలంగాణ రాష్ట్రం చివరికి ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ ఈలుబడిలో శాసనసభ్యుల కొనుగోలు ప్రక్రియ తెరపైకి తేవటం అది వల్ల జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని అనుకరిస్తుందని చెప్పారంటే అది ఈ స్థాయికి దిగజారింది పోయిందో మనం గమనించవచ్చు అని చెప్పి అంటున్నాం.